ఢిల్లీ లిక్కర్ స్కామ్ అప్డేట్ సంచలన విషయాలు బయటపెడుతున్నాయి. కవిత సిబిఐ రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. హవాలా మార్గాల్లో డబ్బులు తరలించినట్టు కవిత మాజీ పిఏ అశోక్ కౌశిక్ అంగీకరించారు. అభిషేక్ బోయినపల్లి సూచన మేరకు హవాలా మార్గంలో గోవాకు భారీగా డబ్బులు కౌశిక్ చెప్పారు. అశోక్ కౌశిక్ ద్వారా 25 కోట్లు డెలివరీ అయినట్లు కాల్ రికార్డ్స్ కూడా స్పష్టమయ్యాయి. ఆ డబ్బంతా గోవా అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ నేతలు ఉపయోగించినట్లు రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించారు. ఇండో స్పిరిట్లో కవిత భాగస్వామి అనేందుకు కూడా ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో రిటైల్ జోన్లో 2 జోన్లకు అవకాశం ఉండగా శరత్చంద్రారెడ్డికి 5 జోన్లు దక్కినట్లు రిమాండ్ రిపోర్ట్ వెల్లడిస్తోంది. కవిత శరత్చంద్రారెడ్డి మధ్య 14 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించి బ్యాంక్ రికార్డ్స్ ఉన్నాయని తెలుస్తోంది. తెలంగాణలోని మహబూబ్ నగర్ వద్ద ఒక వ్యవసాయ భూమి కొనుగోలుకు సంబంధించి కవిత శరత్చంద్రారెడ్డిని ఒత్తిడి చేశారు. అరవిందో అనుబంధ కంపెనీ అయిన మహిరా వెంచర్స్ ద్వారా భూమి కొనుగోలు ఒప్పందం జరిగేటట్లు ఆ కంపెనీ నుంచి 14 కోట్లు చెల్లించేందుకు శరత్చంద్రారెడ్డిపై కవిత ఒత్తిడి తెచ్చారు. ఆప్ నేతలకు తానే 100 కోట్లు ఇచ్చా అని 5 రిటైల్ జోన్లో వ్యాపారం దక్కింది కాబట్టి జోన్కు 5 కోట్ల చొప్ర 25 కోట్లు ఇవ్వాలని శరత్చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేసినట్లు నివేదికలో పేర్కొంది. దానికి శరత్చంద్రారెడ్డి నిరాకరిస్తే తెలంగాణ ఢిల్లీలోనూ వ్యాపారాలు చేయనివ్వనని కవిత శరత్చంద్రారెడ్డిని బెదిరించినట్లు నివేదికలో వెల్లడైంది. హోల్సేల్ వ్యాపారం నిర్వహించే ఇండో స్పిరిట్ కంపెనీలో కవిత బినామీగా అరుణ్ రామచంద్రన్ పిల్లై ఉన్నారని, తన రిటైల్ జోన్స్కు ఇండో స్పిరిట్ నుంచి రావాల్సిన 60 కోట్లు ఇవ్వొద్దని కూడా పిల్లైకు కవిత చెప్పారని శరత్చంద్రారెడ్డి వెల్లడించినట్లు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. శరత్చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి, మాగుంట రాఘవ ఇచ్చిన వాంగ్మూలాల్లో కీలక అంశాలు వెల్లడయ్యాయి. వారు ముగ్గురు చెప్పిన దాని ప్రకారం ఈ కేసులో కవితే ప్రధాన కుట్రదారు. వారు వెల్లడించిన అనేక అంశాలపై కవితను మరింతగా ప్రశ్నించాల్సి ఉంటుంది కాబట్టి కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నామని సిబిఐ వాదించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత చాలా కీలక వ్యక్తి. ఆమె పాత్ర చాలా స్పష్టంగా కనబడుతోందని సిబిఐ తెలిపింది. 100 కోట్ల ముడుపులను సేకరించడంలోనూ ఆప్ నేతలకు చెల్లించడంలోనూ కవిత నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని సమాచారం. సౌత్ గ్రూప్లో మద్యం వ్యాపారి అంటూ పరోక్షంగా మాగుంట శ్రీనివాసరెడ్డి పేరును ప్రస్తావించిందే సిబిఐ. ఢిల్లీ లిక్కర్ వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఆ మద్యం వ్యాపారి అరవింద్ కేజ్రీవాల్ కలిశారని తెలిపింది సిబిఐ. కవిత అంతా సమన్వయం చేస్తున్నారని కేజ్రీవాల్ వ్యాపారితో చెప్పారు. ఆప్ నేతలకు ఇవ్వడం కోసం 100 కోట్లు కావాలని, వెంటనే 50 కోట్లు ఏర్పాటు చేయాలని కవిత మద్యం వ్యాపారిని కోరినట్లు నివేదికలో పేర్కొన్నారు. తన కుమారుడి ద్వారా 25 కోట్ల రూపాయలు కవిత సన్నిహితులకు ఆ మద్యం వ్యాపారి అందజేసినట్లు స్పష్టం చేశారు. అభిషేక్ బోయినపల్లి ద్వారా డబ్బు సమకూర్చినట్లు, ఆ డబ్బులు గోవా ఎన్నికలకు తరలించినట్లు అప్రూవర్గా మారిన దినేష్ అరోరా చెప్పారని రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు. కవిత లిక్కర్ స్కామ్ కు సంబంధించి రోజుకి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ చెప్పండి, రోజుకి కవిత రిమాండ్ రిపోర్ట్ లో కావచ్చు, అనేక విషయాలు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి, ఏంటి అప్డేట్స్? ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి రిమాండ్ రిపోర్ట్ లో, ఎమ్మెల్సీ కవిత సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ లో సిబిఐ సంచలన విషయాలు, కొత్త విషయాలను అంటే రొటీన్గా ఇటు ఈడీ కానీ గతంలో ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసిన సందర్భంలో, తర్వాత సిబిఐ గతంలో కస్టడీలో కూడా అనేక ఛార్జ్షీట్లో కూడా పాత విషయాలను రిపీట్ చేసినప్పటికీ, ఇప్పుడు సిబిఐ మరింత లోతుగా దర్యాప్తు చేసిన నేపథ్యంలో రిమాండ్ రిపోర్ట్లో పలు కీలక విషయాలు దీంట్లో పొందుపరిచారు. ఒకటి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఎవరైతే కీలకంగా వ్యవహరించారో, ఇటు సౌత్ గ్రూప్ సంబంధించి కవిత కీలకంగా వ్యవహరించారనేది సిబిఐ అభియోగాలు నమోదు చేసింది. దీనిలో భాగంగా సౌత్ గ్రూప్కు సంబంధించి జోన్ల కేటాయింపుకి సంబంధించి బాధ్యత అంతా, ఆ జోన్ల పంపకాలకు సంబంధించి కీలకంగా కవిత వ్యవహరించారనేది సిబిఐ అభియోగాలు నమోదు చేసింది. దానిలో భాగంగా ఢిల్లీలో లిక్కర్ పాలసీకి సంబంధించి జోన్ల కేటాయింపులో శరత్చంద్రారెడ్డికి కేవలం 2 జోన్లను మాత్రమే కేటాయించేందుకు ముందుగా ఒప్పందం కుదిరింది, కానీ కవిత జోక్యంతో 5 జోన్లు కేటాయించారు. ఈ 5 జోన్లు కేటాయించినందుకు గాను కవితకు ఒక్కొక్క జోన్కు 5 కోట్లు కేటాయించాలి, 5 కోట్లు తనకు ప్రతిఫలంగా ఇవ్వాలంటూ కూడా కవిత శరత్చంద్రారెడ్డిని డిమాండ్ చేసిన నేపథ్యంలో, అంటే 5 జోన్లకు 5 కోట్లు, దాదాపు 25 కోట్లు అనేది కవితకు శరత్చంద్రారెడ్డి ప్రతిఫలంగా సమర్పించాలని కవిత కోరిన నేపథ్యంలో ఆ 25 కోట్లను కవితకు ఇచ్చేందుకు విముక్త వ్యక్తం చేశారు. విముక్త వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇక ఎదురుదారు
దాడికి అంటే బెదిరింపులకు పాల్పడడం మొదలుపెట్టారు. నువ్వు నీకున్న వ్యాపారాలు ఏవైతే ఉన్నాయి ఇటు హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ వ్యాపారాలను ఎలా వ్యాపారాలు చేస్తావో, ఏ విధంగా ముందుకు వెళ్తావో నేను చూస్తానంటూ కూడా ఇటు శరత్చంద్ర రెడ్డి బెదిరించారు. మరోవైపు ఈ జోన్లకు ప్రతిఫలంగా ఒకవైపు బెదిరిస్తూనే మరోవైపు కవిత ఏదైతే జాగృతి నిర్వహించారో, జాగృతి సంస్థకు శరత్చంద్రారెడ్డి నుంచి 80 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చేలాగా కూడా ఒక 80 లక్షల రూపాయలకు సంబంధించి ట్రాన్సాక్షన్స్ కూడా సిబిఐ బయటపెట్టింది. మరోవైపు అరబిందో ఫార్మాకు సంబంధించి ఏదైతే రియల్ ఎస్టేట్ సంస్థ ఏదైతే ఉందో, శరత్చంద్రారెడ్డికి అనుబంధ సంస్థ, దాని ద్వారా మహబూబ్ నగర్లో ఒక భూమిని అంటే లేని భూమిని కొనుగోలు చేసినట్లుగా ఏదైతే శరత్చంద్రారెడ్డి దగ్గర 14 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఈ ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగాయి. 7 కోట్లకొకసారి మరో 7 కోట్లకొకసారి ఈ ట్రాన్సాక్షన్ జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఈ దీనికి ఒక లెక్క చూపించాలి కాబట్టి మహబూబ్ నగర్లో ఒక భూమి ఉన్నట్లుగా, భూమిని కొనుగోలు చేసినట్లుగా, ఆ భూమికి 14 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా కూడా అక్కడ లెక్కలు చూపించే విధంగా 14 కోట్లు తన నుంచి కవిత తీసుకున్నారనేది గతంలో అప్రూవర్గా మారే సందర్భంలో శరత్చంద్రారెడ్డి చెప్పినట్లుగా సిబిఐ రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. వీటితో పాటు మొత్తం సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయలు లిక్కర్ పాలసీకి సంబంధించి ముడుపులు అనేవి నార్త్ గ్రూప్లో అంటే అరవింద్ కేజ్రీవాల్కు మనీష్ సుసోడియాకి ఇవ్వాల్సి ఉంది కాబట్టి ముందుగా 50 కోట్లు అనేది ముందుగా అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సుసోడియా అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో అశోక్ కుమార్ కౌశిక్ అలాగే అభిషేక్ బోయిన్పల్లి ద్వారా విజయనాయర్కు చేరవేసిన ఈ 50 కోట్లను అరవింద్ కేజ్రీవాల్కి ఇచ్చారు. ఈ అరవింద్ కేజ్రీవాల్కి ఇచ్చిన 50 కోట్లను 2022 గోవాలో జరిగిన ఎన్నికల్లో వినియోగించారు, అక్కడ ప్రచార కార్యక్రమాలకు వాడుకున్నారనేది ప్రధానంగా సిబిఐ అభియోగాలు నమోదు చేసింది. అది కూడా ఆ 50 కోట్లలో మాగుంట శ్రీనివాసరెడ్డి 2 విడతలుగా 15 కోట్లు ఒకసారి 10 కోట్లు ఒకసారి ఇచ్చారు. అవి ప్లస్ 25 కోట్లు మళ్ళా శరత్చంద్రారెడ్డి నుంచి తీసుకున్నారనేది ఒక అభియోగం అయితే కవిత పైన ఆరోపణలు అయితే చేశారు. ఇటు వాంగ్మూలం ఇచ్చే సందర్భంలో కూడా శరత్చంద్రారెడ్డి 25 కోట్లు ఇచ్చినట్లు కూడా ఒప్పుకున్నట్లుగా కూడా వాంగ్మూలంలో నమోదు చేసినట్లు సిబిఐ కొన్ని ఆధారాలను రిమాండ్ రిపోర్ట్లో ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా బయటపెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అంటే ఆ ఏదైతే డబ్బు తీసుకున్నారో అది గోవా అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించారు. మరోవైపు శరత్చంద్రారెడ్డి ద్వారా 14 కోట్ల రూపాయలు ఇంతకుముందు చెప్పినట్లుగా మహబూబ్ నగర్లో వ్యవసాయ భూమి కొనుగోలుకు సంబంధించి అంటే అసలు అక్కడ భూమే లేదు కానీ 14 కోట్ల రూపాయలు అనేవి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి దానికి ఒక లెక్క అనేది చూపించాలి. ఎందుకు శరత్చంద్రారెడ్డి కవితకు 14 కోట్ల రూపాయలు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేశారనేది ప్రధానంగా లెక్కలు అడుగుతారు కాబట్టి దాని ఈ నేపథ్యంలోనే అక్కడ ఒక భూమి కొనుగోలు చేసినట్లుగా అక్కడ ఒక దొంగ పత్రాలను సృష్టించి వాటికి ప్రతిఫలంగా భూమిని కొనుగోలు చేసినట్టుగా అంటే శరత్చంద్రారెడ్డి ద్వారా వారి కంపెనీ ద్వారా ఈ భూమిని కొనుగోలు చేయించినట్టు తెలుస్తుంది. మరోవైపు హోల్సేల్ వ్యాపారం నిర్వహించే ఇండోస్పిరిట్ కంపెనీలో ఏదైతే అంటే ఒకవైపు 25 కోట్లు ఇవ్వనందుకు శరత్చంద్రారెడ్డి కవిత బెదిరించారు, మరోవైపు ఇండోస్పిరిట్ సమీర్ మహేంద్రకు సంబంధించిన ఇండోస్పిరిట్లో 33% కవిత అరుణ్ రామచంద్ర పిల్లని బినామీగా పెట్టి 33% వ్యాపారాలు వాటాను కొనుగోలు చేశారు. మరోవైపు ఈ ఇండోస్పిరిట్ నుంచి ఏవైతే శరత్చంద్రారెడ్డికి రావాల్సిన 60 కోట్లు ఏవైతే ఉన్నాయో, ఇండోస్పిరిట్ నుంచి శరత్చంద్రారెడ్డికి 60 కోట్లు రావాల్సి ఉంది. ఆ 60 కోట్లు కూడా ఇవ్వకుండా అరుణ్ రామచంద్ర పిల్లలతో చెప్పి 60 కోట్లు కూడా నిలిపివేశారనేది శరత్చంద్రారెడ్డి వాంగ్మూలంలో తెలిపినట్లుగా కూడా సిబిఐ అభియోగాలు నమోదు చేసింది. అంటే మొత్తం శరత్చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి, మాగుంట రాఘవ వీరు ముగ్గురు ఇచ్చిన వాంగ్మూలాల్లో కీలక అంశాలను వాళ్ళు వెల్లడించారు. వారు ఇచ్చిన ఆధారాలతోనే సిబిఐ గతంలో 2022 డిసెంబర్లో కవితను విచారించడం కానీ తర్వాత కొన్ని పరిణామాల నేపథ్యంలో విచారణకు పిలిచిన ఫిబ్రవరి 2024 విచారణకు పిలిచిన కవిత విచారణకు హాజరు కాలేదు. ఆ సందర్భంలో కూడా కవిత పి అశోక్ కుమార్ కౌశిక్ కూడా వాంగ్మూలం ఇచ్చారు కాబట్టి 164 సిఆర్పిస్ కింద తను అప్రూవర్గా మారుతున్నట్లు గతంలో న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో ఎంకే నాగపాలెం ముందు లిఖితపూర్వకంగా వాంగ్మూలం ఇచ్చారు. మరోవైపు రికార్డెడ్గా కూడా ఒక వాంగ్మూలం అయితే ఇచ్చిన నేపథ్యంలో దాని ఆధారంగా గతంలో 41A సిఆర్పిస్ కింద నిందితురాలిగా చేరుస్తూ అంటే అప్పటి వరకు కూడా ఈడీ సిబిఐ కేసులు కేవలం ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్న బాధితురాలుగా మాత్రమే సాక్షిగా మాత్రమే కవితను పరిగణించారు. కానీ ఏదైతే 41 సిఆర్పిస్ కింద తన వాంగ్మూలం నమోదు చేశారో 164 సిఎస్పి కింద సిఆర్పిసి కింద అశోక్ కుమార్ కౌశిక్ వారిచ్చిన అశోక్ కుమార్ కౌశిక్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నిందితురాలుగా చేరుస్తూ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో అప్పుడు కూడా విచారణకు హాజరే కాలేదు. ముందుగా నేను కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో నేను విచారణకు హాజరు కాలేనట్టు కూడా విచారణ తప్పుకున్నారంటూ విచారణకు రాకుండా అనవసరమైన కారణాలు చూపించారంటూ కూడా సిబిఐ అనేక అభియోగాలు నమోదు చేసింది. అంటే మొత్తం 100 కోట్ల ముడుపులను సేకరించడంలోనూ ఆపు నేతలకు చెల్లించడంలోనూ కవితనే కీలకంగా వ్యవహరించారు. సంబంధించిన డ్రాఫ్ట్ రూపకల్పనలో ముందు డ్రాఫ్ట్ రూపొందించడం, డ్రాఫ్ట్లో మార్పులు చేర్పులు చేయడంలో కూడా కవిత కీలక సూత్రధారి పాత్రధారిగా ఉన్నారు. దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. ఆధారాలతో 6వ తేదీన కవితను తీహార్ జైలు విచారించిన సందర్భంలో మా దగ్గర ఉన్న ఆధారాలు, కవిత చెప్పే సమాధానాలు పొంతన లేకుండా ఉన్నాయి కాబట్టి విచారించాల్సి ఉంది కాబట్టి
ఐదు రోజులు సిబిఐ కస్టడీ ఇవ్వాలని కోరిన నేపథ్యంలో తీర్పును 3:30 వాయిదా వేశారు. ఇంకా తీర్పు రిజర్వులో ఉంది. అంటే దాదాపు 3 రోజుల వరకు కూడా కవితకు కస్టడీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. తీహార్ జైలు నుంచి కవితను ఇటు రౌజని కోర్టు నుంచి సిబిఐ కార్యాలయానికి మరికాసపట్లో కవితను తరలించే అవకాశం కనిపిస్తుంది. ఇక అభిషేక్ బోయిన్పల్లి ద్వారా ఈ డబ్బును సమకూర్చినట్లుగా కూడా గోవా ఎన్నికల్లో ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఈ సౌత్ గ్రూప్ నుంచి వచ్చిన అమౌంట్ను అభిషేక్ బోయిన్పల్లి ద్వారా సమకూర్చారు. ఆ వచ్చిన డబ్బును గోవా ఎన్నికల్లో వినియోగించినట్లు అప్రూవర్గా వారిన దినేష్ అరోరా వెల్లడించినట్లుగా కూడా సిబిఐ అభియోగాలు నమోదు చేస్తుంది. ఏదైతే ఇంతకుముందు చెప్పినట్లుగా అరబిందో ఫార్మాకు సంబంధించిన శరత్చంద్ర గ్రూప్కి సంబంధించి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండింగ్ కింద ఈ సొమ్మును తీసుకున్నారు. అంటే ఏదైతే తెలంగాణ జాగృతి సంస్థకి ఏదైతే 80 లక్షల రూపాయలను విరాళ రూపంలో ఇచ్చారో ఆ 80 లక్షల విరాళాలు కూడా అరవింద గ్రూప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ ఫండింగ్ కింద ఈ సొమ్ము ఇచ్చారనేది సిబిఐ కొన్ని అభియోగాలు నమోదు చేసింది. అందుకు ప్రతిఫలంగా శరత్చంద్రారెడ్డికి ఢిల్లీ మద్యం వ్యాపారంలో అవకాశం కల్పిస్తాను. అంటే 80 లక్షలు ఇచ్చారు కాబట్టి ఢిల్లీ మద్యం వ్యాపారంలో మీకు అవకాశం కల్పిస్తాను, అది ఏదైతే 2 జోన్లు ఉన్నాయి దాన్ని 5 జోన్లుగా పెంచేందుకు అవకాశం కల్పిస్తానని తెలిపిన నేపథ్యంలో 2021 జూన్ జూలై నెలలో శరత్చంద్రారెడ్డికి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఒక ల్యాండ్ డీల్లో కవిత శరత్చంద్రారెడ్డిని పేరు చేర్చారనేది గతంలో వాంగ్మూలం ఇచ్చిన సందర్భంలో శరత్చంద్రారెడ్డి తెలిపారు. మహబూబ్నగర్లోని ఒక వ్యవసాయ భూమిని డీల్ చేసినందుకు చేసి 14 కోట్లు శరత్చంద్రారెడ్డి నుంచి కవిత తీసుకున్నారు. అంటే ఒక ల్యాండ్ను డీల్ చేసి దానికి సంబంధించి 14 కోట్లు తీసుకున్నారు. 14 కోట్లు ట్రాన్సాక్షన్ జరిగినందుకు ఇక్కడ భూమి కొనుగోలు చేసినట్టు కూడా ఒక డాక్యుమెంట్స్ క్రియేట్ చేసినట్లుగా కూడా వాంగ్మూలం ఇచ్చినట్లు శరత్చంద్ర. ఈ 14 కోట్లు కూడా జూన్లో 2021 జూలైలో 7 కోట్లు మరో 7 కోట్లు శరత్చంద్రారెడ్డి చెల్లించారు. అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన అనేది 2021 ప్రభుత్వం నుంచి ప్రైవేట్ పరం చేయడానికి మొత్తం ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. సిద్ధం చేసిన తర్వాత ముగ్గురు అదే ఎక్సైజ్ కమిషనర్తో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ముగ్గురు నిపుణులతో తర్వాత వారు ఇచ్చిన నివేదికను మరొక 3 మంత్రులతో మరొక హై లెవెల్ కమిటీ వేశారు. కమిటీ వేసిన తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్కు పంపించారు. పంపించిన తర్వాత సెప్టెంబర్లో లెఫ్టినెంట్ గవర్నర్ రిప్లై ఇచ్చారు, రిటర్న్ ఇచ్చారు. రిటర్న్ ఇచ్చిన తర్వాత నవంబర్ నుంచి ఈ కేసుకు సంబంధించి మొత్తం డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. అంటే ఎవరెవరికి ఎవరికి జోన్లు కేటాయించాలని దానిపై కూడా అందరూ నిర్ణయం తీసుకున్న తర్వాత 2022 ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి కొత్తగా వచ్చిన ప్రధాన కార్యదర్శి సిఎస్ ఎవరైతే ఉన్నారో అతనికి అనుమానం రావడం వల్ల అవకతవకలు జరిగాయని వచ్చిన అనుమానం రావడంతో లెఫ్టినెంట్ గవర్నర్కు సమాచారం ఇచ్చారు. లెఫ్టినెంట్ గవర్నర్ హోంశాఖకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు అంతా డొంక కదిలిన చందంగా మొత్తం కేసు అంతా బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత అంటే 2022 నవంబర్లో ఇటు అభిషేక్ బోయిన్పల్లిని అరెస్ట్ చేయడం, తర్వాత 2022 డిసెంబర్ 11 కవితను సిబిఐ విచారించడం, తర్వాత శరత్చంద్రారెడ్డి, అంటే ఇదంతా కూడా 2021 ముందుగానే అందరితో డీల్స్ కుదుర్చుకుని అందరికి జోన్లు కేటాయిస్తామని తెలిపి అందరి దగ్గర దానికి ప్రతిఫలంగా ముడుపుల కింద కోట్లలో డబ్బులు వసూలు చేశారు అనేది ప్రధానంగా సిబిఐ అభియోగాలు నమోదు చేస్తుంది. దానికి సంబంధించి ప్రధానంగా ఏదైతే ఈ 14 కోట్లు అయితే ఉన్నాయో 2021 జూలైలో 7 కోట్లు, అదే ఏడాది నవంబర్లో 7 కోట్లు, మళ్ళీ అదే సంవత్సరంలో నవంబర్లో 7 కోట్లు, మొత్తం 14 కోట్లు అరవింద్ అరబిందో ఫార్మాకు సంబంధించిన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో శరత్చంద్రారెడ్డి నుంచి కవిత ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగి దానికి ప్రతిఫలంగా ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకాశం కల్పిస్తారని తెలిపారు. అరబిందో గ్రూప్కి చెందిన మహిరా వెంచర్స్ పేరిట ఈ ల్యాండ్ డీలింగ్ కుదుర్చుకుని ల్యాండ్ కొనుగోలు చేసినట్లుగా ఈ 14 కోట్లు తీసుకున్నారు అనేది ప్రధానంగా సిబిఐ అభియోగాలు నమోదు చేసింది. దానికి సంబంధించి కూడా అనేక ఆధారాలు ఉన్నాయి కాబట్టి కవితను అరెస్ట్ చేశాము అనేది తెలిపారు. మరోవైపు మొదటి నుంచి ఏవైతే ఆధారాలు సేకరించామో కవితకు వ్యతిరేకంగా వారు సంపాదించిన ఆధారాలు, కవితను ప్రశ్నించిన సందర్భంలో కవిత నుంచి వచ్చిన సమాచారం కానీ ప్రశ్నలకు సరైన సమాధానాలు కానీ సరిగా స్పందించకపోవడం చేయడం వల్లే అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే కోర్టులో పిటిషన్ దాఖలు చేసి అరెస్ట్ చేస్తామని అనుమతి తీసుకున్న తర్వాతనే కవితను నిన్న అరెస్ట్ చేశాము. 12:15 అరెస్ట్ చేశామనేది సిబిఐ తెలుపుతోంది. మరింత సమాచారం సేకరించాల్సి ఉంటుంది. కాబట్టి ఏదైతే ట్రాన్సాక్షన్స్ కానీ 14 కోట్లు కానీ శరత్చంద్రారెడ్డి ఇచ్చిన 80 లక్షలు కానీ ఈ 100 కోట్ల రూపాయలు మాగుంట శ్రీనివాసరెడ్డి, మాగుంట రాఘవరెడ్డి ఏదైతే ముడుపులు ఇచ్చారో వాటికి సంబంధించి కానీ ఇంకా వాటన్నిటిపై కీలక సమాచారం సేకరించాలంటే కవిత బయట ఉంటే, అంటే మా కస్టడీలో ఉంటే మాకు మరింత సమాచారం సేకరించే అవకాశం ఉంటుంది కవిత నుంచి. ఈ నేపథ్యంలో మాకు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఈరోజు ట్రయల్ కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజ్ ముందు హాజరుపరిచారు. హాజరుపరిచిన తర్వాత వాదనలు ప్రతివాదనలు కొనసాగిన తర్వాత
తీర్పును అయితే రిజర్వ్ చేశారు. 5 రోజుల కస్టడీ కోరిన నేపథ్యంలో 3 రోజుల కస్టడీ ఇచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు కవిత తరపున విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. వాదనలు వినిపించిన నేపథ్యంలో ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఏ విధంగా అరెస్ట్ చేస్తారనేది కవిత తరపున విక్రమ్ చౌదరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు వాదనలు వినిపించారు. వాదనలు కూడా ప్రధానంగా గతంలో విచారణ సందర్భంగా కూడా కవితను ముందస్తు సమాచారం లేకుండా విచారించారు. అంటే ఒక పక్కన కోర్టులో హీరింగ్ జరుగుతూ ఉంది, 12:30 అక్కడ వెళ్ళి విచారించారు. అంటే ఆర్డర్ మాత్రం 5:30 ఆర్డర్ వస్తే 12:30 తేహార్ జైలుకి వెళ్ళి కవితను విచారించారనేది కవిత తరపున న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపిస్తున్నారు. అంటేనే రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించిన వాంగ్మూలాలు అంటే అవన్నీ కూడా ఏవైతే రిమాండ్ రిపోర్ట్లో ఏవైతే వాంగ్మూలాలు రమోదు చేశారో అవన్నీ కూడా పాత వాంగ్మూలాలు, అవి చెల్లవు, దాని ఆధారంగా ఏ విధంగా అరెస్ట్ చేస్తారనేది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. అంటే ఇన్ని నెలలుగా అరెస్టు చేయకుండా ఇప్పుడే కవితను అవసరమైనప్పుడల్లా ప్రశ్నించారు, కానీ ప్రశ్నించినప్పటికీ కూడా ఇప్పుడు ఎందుకు అవసరం అరెస్ట్ చేయాల్సి వచ్చింది, ఇన్ని నెలలు ఎందుకు ఉంచారు, ఇన్ని నెలలు అరెస్ట్ చేయకుండా ఎందువల్ల తాత్సారం చేశారనేది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. ఇక ఇద్దరి వాదనలు విన్న తర్వాత మరోవైపు కవితకు సంబంధించి అరెస్ట్ చేయడానికి ఎటువంటి కేసు లేదు, ఎటువంటి ఆరోపణలు లేవు, ఆరోపణలు లేకుండా ఎవరో ఏదో చెప్పారని నోటి మాట కింద 41 CRPC కింద ఏ విధంగా నోటీసులు ఇస్తారనేది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. మరోవైపు నేను ఒక జాతీయ పార్టీకి మహిళ రాజకీయ పార్టీ సిట్టింగ్ మెంబర్ పార్టీకి సిట్టింగ్ మెంబర్ని, మాస్ ఇమేజ్ ఉన్న ఒక పాపులర్ మహిళా లీడర్ని, మరోవైపు రానున్న ఎన్నికల్లోని ప్రచారంలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది, ఈ సమయం కీలకమైనది కావున ఇటువంటి ఇబ్బందులు గురిచేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కవిత తరపున ఇటు విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. అంటే ఇరువురి వాదనలు ఏ విధంగా ఉన్నా ఫైనల్గా ఏదైతే కవితకు సంబంధించిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచిన నేపథ్యంలో ఇటు కవిత కూడా కోర్టుకు వచ్చే సందర్భంలో కవితను ప్రశ్నించిన నేపథ్యంలో ఇవన్నీ కూడా కావాలని సిబిఐ వ్యవహరిస్తుంది, అడిగిన ప్రశ్నలనే అడుగుతోంది. గతంలో ఏ విధంగా అయితే డిసెంబర్లో 2022 నన్ను ప్రశ్నించారో ఇప్పుడు కూడా అవే ప్రశ్నలు అడుగుతోంది, కొత్తగా ఏమీ లేదు, వీళ్ళు కావాలని చేస్తున్నారు, ఇదంతా బోగస్ కేసు అనేది కవిత చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే గతం కన్నా ఇప్పుడు కొన్ని కొత్త విషయాలు కవితకు సంబంధించి సిబిఐ కేసులో మాత్రం బయటపడ్డాయి. అంటే అవినీతి జరిగింది, అవినీతి ఎలా జరిగింది, ఎవరు ఇచ్చారనే దానిపైన సిబిఐ మొత్తం డీటెయిల్గా ఈ రిమాండ్ రిపోర్ట్ను పొందుపరిచారు. ఇక మనీ లాండరింగ్ సంబంధించి కవితకు సంబంధించి కూడా మనీ లాండరింగ్కి సంబంధించి కూడా ఇటు ఈడీ కూడా అనేక ఆరోపణలు చేసింది. అంటే ఎంతవరకు డబ్బు అనేది ఎవరి నుంచి తీసుకున్నారనే దానిపైన ఈడీ కూడా దర్యాప్తు చేసింది. దానికి సంబంధించి కూడా ప్రజెంట్ ఇంకా జ్యుడిషియల్ కస్టడీ కవిత జ్యుడిషియల్ కస్టడీ కొనసాగుతుంది, 23వ తేదీ వరకు తీహార్ జైలు ఉండాల్సి ఉంది. కానీ ఈలోపే మళ్ళీ సిబిఐ అరెస్ట్ చేయడంతో సిబిఐ కేసులో కవితను ఈరోజు రౌజని కోర్టులో హాజరుపరిచారు. కాబట్టి మరి కాసేపట్లోనే కస్టడీకి సంబంధించి ఒక తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక తీహార్ రౌజని కోర్టు నుంచి సిబిఐ కార్యాలయానికి కవితను తరలించబోతున్నారు. ఇక కొత్త విషయాలు ఏంటంటే 14 కోట్లు 80 లక్షలు ఆ భూములకు సంబంధించి ఈ కొత్త విషయాలను సిబిఐ దర్యాప్తులో బయటపెట్టినట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. థ్యాంక్ యూ శివ.